హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సన్షైన్ విజన్స్ వెల్కమ్ టు వన్ మోర్ డెలీషియస్ రెసిపీ అండి మోస్ట్ డెలీషియస్ అండ్ ఫేవరెట్ రెసిపీ అనమాట మసాలా గుత్తి వంకాయ కూర నూనె వంకాయ అని కూడా అంటామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మసాలా చేసి పెట్టి ఇలా గుత్తి వంకాయ కూర చేయండి సూపర్ టేస్టీగా ఇంట్లో అందరు చాలా ఇష్టంగా తింటారు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం ఇవాళ నేను చేస్తున్న నూనె వంకాయ కోసం నేను హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను అలానే చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నీళ్ళల్లో నానపెట్టేసుకున్నాను ఇప్పుడైతే మసాలా కోసం చిన్న కప్పు పల్లీలు వేయించుకోవాలండి అన్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట మనము మసాలాలన్నీ వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఇందులోకి ఇప్పుడు నాలుగు జీడిపప్పులు వేస్తున్నాను ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ నువ్వులు వన్ టీ స్పూన్ ఎండు కొబ్బరి వేస్తున్నానండి తురుముకున్న ఎండు కొబ్బరి ఈ విధంగా మనం వేసుకున్నవన్నీ ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చివరిగా చెక్క కొద్దిగా వేస్తున్నాను చూసారా పర్ఫెక్ట్గా ఫ్రయింగ్ అయిపోయింది ఇప్పుడు చల్లారడానికి పక్కన పెట్టేసి తర్వాత మనము పొడి చేసుకుందాం మసాలా గుత్తి వంకాయ కూర నూనె వంకాయ ఎప్పుడు రుచి మొత్తం మసాలాలోనే ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేయించుకొని మసాలా చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనము మసాలా నూనె వంకాయ కూర హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చూసారా చల్లారడానికి పక్కన పెట్టేస్తాను చల్లారే లోపు మనము టమాటో ఉల్లిపాయ కట్ చేసేసుకుందాం చూసారంటే పెద్ద ఉల్లిపాయ నేను మసాలా లో వేస్తాను ఇవైతే మిక్సీలో వేసేస్తాను టమాటోలు ఈ విధంగా కట్ చేసుకున్నాను అలానే ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి సన్నగా పొడువుగా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు చల్లారిపోయాయి కదా మనము వీటిని పొడి చేసుకుందాం అనమాట మిక్సీ తీసుకొని ఫస్ట్ ఇవన్నీ పల్లీలు కొబ్బరి పొడి ధనియాలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ ధనియాల పొడి మన ఛానల్లో ధనియాల పొడి రెసిపీ కూడా ఉంది చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కొద్దిగా వెల్లుల్లి ఉల్లిపాయ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలోకి వేసేసుకుందాం మసాలా పేస్ట్ బాగా వస్తుంది కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం మసాలా పేస్ట్ చేసుకున్నామంటే చూసారా ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట మీకు ఇప్పుడే చూసినా టేస్ట్ అర్థమైపోతుంది మసాలా పేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటే గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే వంకాయలు కటింగ్ చేసేసుకుందాం ఈ విధంగా సైడ్స్లో ఇలా తీసేసుకొని పైన కాడ కొద్దిగా కట్ చేసుకున్నారంటే కూరలోకి చాలా బాగుంటుందనమాట ఇలా రొడ్డు పక్కల ఈ విధంగా కట్ చేసుకొని వంకాయలో పురుగుండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి వెంటనే లేదా నల్లగా అయిపోతాయి కాబట్టి ఉప్పు నీళ్ళల్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే మన వంకాయలు కటింగ్ అయిపోయింది వంకాయలన్నీ కట్ చేసుకొని ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మనము మసాలా స్టఫింగ్ చేసేసుకున్నాం వంకాయలోకి చూసారా మనం కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి వంకాయలోకి ఈ విధంగా మసాలా పర్ఫెక్ట్గా పట్టింది సో వాటరీ కన్సిస్టెన్సీ లేకుండా మసాలా పర్ఫెక్ట్గా చేసుకోండి వంకాయలోకి ఈ విధంగా మసాలా మొత్తం స్టఫింగ్ అయిపోయింది చూసారా పర్ఫెక్ట్గా ఈ విధంగా మసాలా స్టఫ్ చేసుకోవాలి మిగిలిన మసాలా మనము కూరలోకి యాడ్ చేసుకుందాం సో ఇవాళ నేను రెసిపీ కుక్కర్లో చేస్తున్నాను ఎయిట్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది నూనె వంకాయ కాబట్టి ఇప్పుడైతే మనము తాలింపు పెట్టుకోవడానికి కోసం వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఆవాలు శనగపప్పు మూడు చిన్న మిరపకాయలు వేసుకుంటున్నానండి ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా కరివేపాకు ఇలా మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం మసాలా స్టఫ్ చేసుకున్న వంకాయలు యాడ్ చేసుకుందాం ఇలా మసాలా స్టఫ్ చేసుకున్న వంకాయలు మొదటిగా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగాను ఉంటుంది వంకాయ త్వరగా ఉడికిపోతుంది అనమాట చూసినట్లయితే మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ యాడ్ చేసాం కదా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉడికిచ్చారంటే వంకాయలు కొద్దిగా సాఫ్ట్ అయితే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఈ విధంగా ఉడికించుకోండి ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మూత పెట్టేశారంటే చూసారా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం కుక్కర్ లో పెట్టినప్పుడు త్వరగా వంకాయ ఉడికిపోతుంది ఇప్పుడైతే మనము ఫ్రై చేసుకునే ఈ వంకాయ అంతా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా కాడల మీద పట్టుకొని తీసి పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి సూపర్ ఎమ్మీగా ఉంటుందన్నమాట మసాలా గుత్తి వంకాయ కూర మీరు మళ్ళీ ఎప్పుడు చేసుకున్నా ఇదే విధంగా చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా వంకాయలు అయితే అన్ని తీసి పక్కన పెట్టేసుకుంటాను వంకాయలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మసాలా పేస్ట్ స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మనం వేసుకున్న మసాలా ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా కలర్ చేంజ్ అవుతుందనమాట లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా యాడ్ చేసేసుకుందాం ఇలా టమాటోలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని టమాటోలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి అప్పుడే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది గుత్తి వంకాయ కూరకి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం టమాటోలు సాఫ్ట్గా మగ్గించేసుకుందాం చూసారా టమాటోలు సాఫ్ట్గా మగ్గిపోయి మన గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందనమాట చూసినట్లయితే టెక్స్చర్ అండ్ కలర్ సూపర్గా వచ్చింది కదా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న వంకాయలు పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేసుకుందాం చూసారా అసలు చూస్తుంటేనే తినాలి అంతగా ఉంది కదా చాలా బాగుంటుంది మసాలా ఈ విధంగా చేసుకొని గుత్తి వంకాయ కూర చేసుకున్నారంటే ఇప్పుడైతే మనం చింతపండు రసం యాడ్ చేసుకుందాం కొద్దిగా చింతపండు రసం ఈ విధంగా యాడ్ చేసుకున్నారంటే కన్సిస్టెన్సీ కొద్దిగా ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి ఎలానో కూర చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కపడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో మనము చింతపండు రసం నీళ్లు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తాను వన్ విజిల్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే వంకాయ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది కూర కూడా రెడీ అయిపోతుంది సో మనకి ఎలానో కూర చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కపడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ వాటర్ మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి కుక్కర్ మూత పెట్టేసి వన్ విజిల్ హై ఫ్లేమ్లో పెట్టేస్తాను పర్ఫెక్ట్గా కూర రెడీ అయిపోతుంది చూసారా ఆయిల్ అంతా పైన తేలుతూ మన నూనె వంకాయ కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సన్షైన్ విషయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ